ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా గత 20 సంవత్సరాలుగా నేను నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉన్నాను. చాలా శిష్యులందరికీ కూడా నేరుగా వెళ్ళి వాళ్ళ ఇళ్లలో అగ్నిహోత్ర దీక్ష ఇవ్వడం జరిగింది. చాలా మంది శిష్యులు నా దగ్గరికి వచ్చి అగ్నిహోత్ర దీక్ష తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం నుంచి, ఈ మొదటి జనవరి 1వ తారీఖు నుంచి ఒక మహాసంకల్పం చేశాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి మహమ్మారి ప్రబలిపోతూ ఉంది. చాలా రకాల వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. అయితే వైద్య విధానాలు, శాస్త్రవేత్తలు ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా సూక్ష్మ రూపంలో ఆ దాడి కొనసాగుతూనే ఉంది. అయితే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ప్రకారం 4 వేదాలకు సమానమైన నిత్యాగ్నిహోత్రము అనేది చాలా ప్రశస్తమైనది, చాలా ఆరోగ్యకరమైనది. ఒంటికి యోగం, ఇంటికి యాగం అనేది ముఖ్యమైన అంశం అన్నమాట. సో అందుకోసమే ఆన్లైన్లో మేము ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడము మొదలు పెట్టాము. సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ అందిస్తున్నామంటే అందరూ నా దగ్గరికి రాలేరు, నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఎందుకంటే నేను యోగాచారిగా, న్యూమరాలజిస్ట్గా, మోటివేషన్ ట్రైనర్గా, ఫార్మిస్ట్రీగా, కాంటెస్ట్ ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నందుకు నేను ఎలక్షన్లో పోటీ చేసి పొలిటీషియన్గా మారాను 2018. ఇవన్నీ కూడా నేను ఇంత సంపద సమృద్ధి జ్ఞానం పొందాను, ఆరోగ్యం పొందాను అంటే ఇది దీని యొక్క రహస్యమే నిత్యాగ్నిహోత్రం. 1984 డిసెంబర్ 3 వరకు అగ్నిహోత్రం విలువ చాలా మందికి తెలిసిన, కానీ ప్రయోగపూర్వకంగా భోపాల్ మీథేన్ గ్యాస్ ఆ యొక్క విషవాయువుల వల్ల 2 కుటుంబాలు రక్షించబడ్డ తర్వాత అగ్నిహోత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అనుసరిస్తున్నారు. ఇక కరోనా టైంలో అయితే చాలా మంది హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే మతాలకు అతీతంగా ఉండి చాలా మంది అగ్నిహోత్రాన్ని ఆచరిస్తున్నారు. ముఖ్యంగా 2020లో బాంబేలో అసలు ఒక పిడక మనకు ఇక్కడ మనం దీన్ని లెక్క చేయం కానీ ఈ పిడక, ఇంత చిన్న పిడక 10 రూపాయలు రేటు పలికిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోండి. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లోనే కొడితే పిడకలు దాదాపుగా, ఇంత చిన్న ఈ పిడక ఇప్పుడు దాదాపుగా 1 రూపీ వాల్యూ. అంటే ఇంత వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే నిత్యాగ్నిహోత్రం ఎప్పుడైతే ఎక్కడైతే చేస్తారో అక్కడ వైరస్ కానీ, ఫంగస్ కానీ ఇవన్నీ కూడా సూక్ష్మజీవులు చనిపోతాయి. వారం రోజుల్లో ఆ క్షేత్రం, ఆ ప్రదేశం అంతా కూడా దివ్య శక్తితో నిండి ఈ రోగకారకమైన ఆ సూక్ష్మజీవుల్ని పారదోలుతుంది. సునామీలు, భూకంపాలు, ప్రళయాలను తట్టుకునే శక్తి నిత్యాగ్నిహోత్రం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఒకటే చెప్తున్నాయి, నిత్యాగ్నిహోత్రం చేసే వ్యక్తి గాని, ప్రచారం చేసే వ్యక్తి గాని, సాధన చేసే వ్యక్తి గాని, చూసే వ్యక్తి గాని ఆ బ్రహ్మమయమవుతారు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా వారం రోజులు మీరు నిత్యాగ్నిహోత్రం చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. అయితే నిత్యాగ్నిహోత్రం చేయడానికి మనకు గంటల తరబడి నిత్యాగ్నిహోత్రం ముందర కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉదయం కానీ సాయంత్రం కానీ అవకాశం ఉంటే చాలా మంచిది. ఉదయము సాయంత్రం చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఉదయం చేస్తే 12 గంటలు దాని పవరు సాయంత్రం సంధి సమయం వరకు ఉంటుంది. సంధి సమయంలో సాయంత్రం చేస్తే ఉదయం సంధి సమయం వరకు దాని పవర్ ఉంటుంది. 24 అవర్స్ దీని యొక్క ప్రభావం మన ఇంటి పైన ఒక కళ్యాణకర చక్రం, పాజిటివ్ చక్రం ఏర్పడుతుంది. అయితే నిత్యాగ్నిహోత్రానికి చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే అందరూ నిత్యాగ్నిహోత్రం చేయొచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, నిత్యాగ్నిహోత్రం చేయాలంటే గాయత్రి ఉండన్నా, బ్రాహ్మణులే చేస్తారు కదా, గురువులే చేస్తారు కదా, మనం ఎలా చేస్తాం, చాలా డౌట్ ఉన్నాయి. ఆ డౌట్లన్నీ పక్కన పెట్టేసి నిత్యాగ్నిహోత్రం మా గురువు గారి దగ్గర, బాబా పానంద దగ్గర నేను దీక్ష తీసుకుంటాను, సంకల్పం చేసుకొని ఈ కొత్త సంవత్సరం నుంచి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి లాస్ట్ మంత్లో అంటే 2021లో మనకు గోవిందరాజు గారు ఆన్లైన్లో దీక్ష తీసుకోవడానికి గురుదక్షిణ పంపించారు. మొదటిసారిగా ఆన్లైన్లో మేము ఈ సంవత్సరం జనవరి 1 అంటే ఆల్రెడీ కొరియర్లో పంపించడం జరిగింది. మనకు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్నది అక్కడ నుంచి ఈ నిత్యాగ్నిహోత్రం కిట్టు, పుస్తకము అవన్నీ పంపించడం జరిగింది. సో దాని తర్వాత మనం ఈరోజు 1వ తారీఖు ఆయనకు దీక్ష ఇవ్వాలని అనుకున్నాం అనమాట, నిత్యాగ్నిహోత్ర దీక్ష. సో ఆ పాత్ర ఎలా ఉంటుందంటే,
ప్రపంచంలోనే మనకు ఏడు వింతల్లో పిరమిడ్ ఉంటుంది. ఈ పిరమిడ్ షేప్ లాగానే ఉంటుంది అన్నమాట. ఈ పిరమిడ్ల కింద ఏవైతే ఉన్నాయో అవి కుళ్ళిపోవు, పాపు కావు, ఏవి కావు. దీనికి అంత శక్తి ఉన్నది. పిరమిడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫైర్ ఆఫ్ ద మిడిల్ అంటారనమాట, ఫైర్ ఆఫ్ ద మిడిల్. సో దీనికి విశ్వంలో అంత అనంత శక్తులు ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు అగ్నిహోత్రం తీసుకున్నప్పుడు అఖండంగా ఎక్కడ అతుకులు లేకుండా ఉండాలి. అలా ఉంటేనే అది నిజమైన అగ్నిహోత్రం పాత్ర అంటారు అనమాట. ఇలా ఇలా ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఒకసారి గోవిందరాజు గారు మీరు ఒకసారి చూపించండి, మీకు వచ్చిన పాత్ర ఇలానే ఉందా లేదా ఒకసారి మన యొక్క సాధకులకి అందరికి ఉపయోగపడుతుంది. సో ఇలా ఉండాలి అగ్నిహోత్ర పాత్రను ఒకసారి ఇలా చూపించండి మీకు. సో ఈ విధంగా అగ్నిహోత్ర పాత్ర ఇలా ఉండాలి. సో ఇలా ఉన్న అగ్నిహోత్ర పాత్ర వాయిస్ నస్తుందా గోవిందరాజు గారు? వాయిస్ నస్తుందా? నేను మాట్లాడింది వాయిస్ నస్తుందా? వినొస్తుందా? ఒకసారి అగ్నిహోత్ర పాత్ర చూపించండి. అగ్నిహోత్ర పాత్ర చూపించండి ఒకసారి, రెండు వైపులా చూపించండి. ఓకే. సో ఈ విధంగా అగ్నిహోత్ర పాత్ర ఉంటుంది. ఆ అగ్నిహోత్ర పాత్రలో మనం ఏం చేయాలంటే పిడికల్ని అరేంజ్ చేసుకోవడం తెలుసుకోవాలి మనం. సో ముందుగా ఒక చతురస్త్ర ఆకారంలో ఉన్న ఇలా పిడికం తీసుకోవాలి. చతురస్త్రం లాగా ఉన్న ఒక పిడికను తీసుకోవాలి. ఇలా పిడికలు తీసుకొని అగ్నిహోత్రం పాత్రలో మధ్యలో పెట్టి తర్వాత అగ్నిహోత్రానికి కావలసిన పదార్థాలు ఏంటిదంటే ఆవు నెయ్యి తీసుకోవాలి. ఆవు నెయ్యి తర్వాత లోహన్ అంటారు దీన్ని. సో మనము పల్లెటూళ్ళలో చెట్లలో వస్తుంది అన్నమాట ఒక గమ్ములాగా, ఇది లోహన్ అంటారు. ఊదు అంటారు, లోహన్ అంటారు, సాంబ్రాణి అంటారు, ఇవన్నీ ఇది లోహన్ అంటారు. ఈ లోహన్తో వెలిగించడం కానీ లేదంటే ఇదిగో మీరు దూది కాటన్ ఆవు నెయ్యిలో తడిపి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా పెట్టుకోవచ్చు. పెట్టేసిన తర్వాత ఈ ఆవు నెయ్యితో ముంచిన దూదిని అయితే దీపం ఉంది ఆవునేది, దాని చుట్టూత మనం ఏం చేయాలంటే ఆవు పిడికల్ని చక్కగా అరేంజ్ చేసుకోవాలి. ఆవు పిడికల్ని ఇలా చతురస్త్రంలో ఉన్న ఆవు పిడికల్ని సమానంగా రెండు భాగాలుగా చేయాలి. ఇలా సమానంగా రెండు భాగాలు ఇలా చేసేసి ఇటువైపు ఒకటి ఇలా. సో అలా రెండు భాగాలు చేసి ఒకసారి మా మాస్టర్ విభూమిని వచ్చి కెమెరా చూపిస్తారు ఎలా చేస్తున్నాము ప్రాసెస్. సో ఈ కెమెరా నేను అగ్నిహోత్రము ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నాను అది చూపిస్తాను ఒక్క నిమిషం మీకు. సో చక్కగా మేము ఆ కెమెరా చూపిస్తారు చూడండి. ఇలా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇలా అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఇలా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇలా అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క ఏదైతే ఆవు పిడికనే సన్నగా చేసుకొని ఇలా లోబన్ కూడా పౌడర్ ఉంటుంది, లోబన్ పౌడర్ కూడా ఇలా చక్కగా మనం ఇలా వేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి మనం అగ్నిహోత్రం వెలిగించినప్పుడు మధ్యలో ఒకసారి ఈ యొక్క ఫైర్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మనము పక్కనే అంటే ఆర్తికర్పూరం అయితే వాడకూడదు. ఏదైనా ఎమర్జెన్సీలో మనకు ఆహుతి వేయడానికి ఫైర్ తగ్గిపోతున్నప్పుడే వాడాలి తప్ప అసలు ఇది వాడకూడదు. అంటే దేవాలయాల్లో వాడతారు కానీ మనం ఇది అవాయిడ్ చేయాలి. 99% అవాయిడ్ చేయాలి. ఇవి ఉండగా అవి మనం తీసుకోనవసరం లేదు. సో చక్కగా ఇలా ఈ ఆవు పిడికని ఇలా తీసుకొని ఇదిగో ఇలా సన్నగా ఇలా చేసుకొని దీన్ని ఆవు నేతిలో ఇలా పెట్టుకొని సో చాలా ఓపికగా నిష్ఠగా పవిత్రతతో ఇలా ఈ దీపానికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా వెలిగిన తర్వాత ఇలా దీపానికి ఇలా పెట్టాలి. ఈ దీపం ఇలా వెలిగించాలి. ఇందులో అగ్నిహోత్రం మధ్యలో ఇలా వెలిగింది. సో వెలిగిన తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు అగ్నిహోత్రం స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఈ విధంగా అగ్నిహోత్రం స్టార్ట్ అయిన తర్వాత చక్కగా మనము దీన్ని
ఈ విధంగా పిరికిలిలా పెట్టుకోవాలి. సో ఇది ప్రాసెస్. ఇది పెద్దగా ఉన్న లోపం, దీన్ని కూడా అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది పౌడర్లో ఉన్న లోపం ఇది. సో ఈ విధంగా అగ్నిహోత్రం స్టార్ట్ అయింది. చక్కగా మనం ఇప్పుడు అగ్నిహోత్రం చేసే ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి. వెలిగించారా, వెలిగించారా? వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఇప్పుడు మీరు నేను చేసే ప్రాసెస్ ని జాగ్రత్తగా చూస్తూ మీరు చక్కగా అగ్నిహోత్రాన్ని ఆచరించండి. ఇక అవినేతిని ఆ చుట్టూ పిడికల మీద కొంచెం కొంచెం వేయండి. తర్వాత నేను గాయత్రి మహాముద్రలు చేస్తాను. దాని తర్వాత గంటను, ఫస్ట్ గంటను మోగించాలి. గంట మోగించిన తర్వాత మీకు వీలైతే శంకునాదం చేయాలి. శంకు ఒకటి శంకునాదం చేయాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు అగ్నిహోత్రాన్ని మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇక గురు ప్రాప్తంగా మనం గణపతి స్తోత్రాన్ని ఉచ్చరిద్దాం. ఓంకార ఉచ్చరణ పితృను మనం ముగ్గురికి రుణపడి ఉంటాం. మాతృదేవో భవ పితృదేవ అన్నట్టు ఋషి రుణం దైవ రుణమని ఓంకారము ఈ విధంగా కుబేర ముద్ర పెట్టి ఓంకార ఉచ్చరణ చేయాలి. ఓంకార ఉచ్చరణ పితృను ఓంకార ఉచ్చరణ ఋషులను ఓంకార ఉచ్చరణ దైవరం అలా మూడు సార్లు చేసిన తర్వాత గణపతి స్తోత్రం చెప్తాను, చక్కగా వినండి. కొలవగలక మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఓం శ్రీ గణపతి స్తోత్రం శ్రీ గణేశాయ నమః. నారదో వాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయికా మార్గసిద్ధే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాశం గజవర్తం చతుర్దకం లంబోదరం పంచమం చ శిష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం దుమ్రవర్ణం తదాస్తమం నవమం బాలచంద్రం చ దశమంతో వినాయకం ఏకాదశి గణపతి ద్వారసింతకజానం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాయా పడిన్నర అచ విఘ్నం పయంతస్యా సర్వసిద్ధిగా ప్రభో విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్ర మోక్షార్థి లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భీర్మసే ఫలం లభే సమత్రేణ సిద్ధించా లభతే నత్ర సంశయాం అష్టాభ్యో బ్రాహ్మణాం చాలగిత్వాయాం సమర్పయత్తస్థ విద్యా భవే సర్వ గణేశస్య ప్రసాదితః ఇతి శ్రీనాథ పురాణే సంకటనాశనం నామ శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణం. గణపతి స్తోత్రం పూర్తయిపోయిన తర్వాత చక్కగా మనము ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ పద్మ ఋషి గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ పద్మ ఋషి గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణపతయే స్వాహా. ఓం గం గణపతయే తన్నామ. ఓం గం దుర్గాయ స్వాహా. ఓం గం దుర్గాయ తన్నామ. ఓం శ్రీ ధన్వంతరే స్వాహా. ఓం శ్రీ ధన్వంతరే తన్నామ. ఓం నం కుబేరాయ వైష్ణవనాయ స్వాహా. ఓం నం కుబేరాయ వైష్ణవనాయ తన్నామ. ఓం శ్రీం బ్రజేమి స్వాహా. ఓం శ్రీం బ్రజేమి తన్నామః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నా ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇలా గాయత్రి మంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రాన్ని ఒక్కసారి గాని మూడు సార్లు గాని ఆరు సార్లు గాని మీకు సమయం ఉన్నంత సేపు మనము ఉచ్చరించవచ్చు. తర్వాత మనము రెండు ఆహుతుల్ని ఇవ్వాలి. మనము అనుబ్రోకేబిల్ రైట్ అంటే విరుగని అక్షంతలు ఏవైతే శుభ అక్షంతలు ఉన్నాయో రెండు భాగాలుగా చేసుకోవాలి. తర్వాత ఒకసారి
మీకు నాలుగు భాగాలను నేను చేసుకోమంటాను. ఎందుకంటే రెండు మనం సాంప్రదాయకంగా శ్రీ గజానన్ మహారాజు వాళ్ళు రెండే చేసుకోమంటారు, కానీ మనం ఇక్కడ సూర్యునికి ఇస్తున్నాము చంద్రుడికి ఇస్తున్నాము కాబట్టి నాలుగు భాగాలు చేసుకోమంటాను నేను. సో చక్కగా అగ్నిహోత్రంలో ఇప్పుడు సాయంకాలం అగ్నిహోత్రం కాబట్టి ఇంకా 30-38 నిమిషాలు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, దీని తర్వాత కూడా లైవ్ అగ్నిహోత్రం ఉంటుంది. ఇప్పుడు సాయంకాలం అగ్నిహోత్రం చేస్తున్నాం కాబట్టి ఓం చెప్పండి గోవిందరాజు గారు. ఓం ఓం అగ్నియే అగ్నియే స్వాహ స్వాహ అని చెప్పండి. స్వాహ అవుతి వేయండి, స్పూను మీకు రాగి స్పూన్ తో అవుతుంది. ఓం అగ్నియే ఇదం నమమ అన్నప్పుడు ఏమి వేయకూడదు, ఇదం ఓం చెప్పండి. ఓం ఓం అగ్నియే ఇదం నమమ. వెరీ గుడ్. ఇక నెక్స్ట్ ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే ఇదం నమః. వెరీ గుడ్. ఓం సోమాయ స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే ఇదం నమః. ఇక్కడ వరకు ఎవరైనా చేయొచ్చండి, నిరక్షరాస్తులు అక్షరాస్తులు చదువు రాని వాళ్ళు చదువచ్చిన వాళ్ళు పెద్దలు చిన్నలు అందరు చేయొచ్చు. ఇదే సూర్యవాహ అంటే చాలు, సూర్యాయుధం నామ ఓం ప్రజాపతే స్వాహ ఓం ప్రజాపతేయుధం నామ అంటే చాలు ఉదయం అయితే. ఇంతే అండి అగ్నిహోత్రం. అయితే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకంలో ఉంది కూడా చదవచ్చు. ఓం యథా సృష్టం జగత్ సర్వం తథా అలోక పితామహ చతుర్వేద సమాయుక్తం శాశ్వతం ధర్మమాదిశత్ ఓం కిం సత్కర్మా కిం అధ్యాత్మా ఇది విఘ్నతుమర్హరి సర్వశాస్త్రేషు గ్రంథేషు ప్రమాణం పరమం శృతి ఓం అస్పష్టం జగదా స్పష్టం తత్వజ్ఞాన వివేచనం అన్యత్రా లభ్యతే కింతు ప్రమాణం పరమం శృతి ఓం మహర్షి గ్రంథేషు సర్వేషు శృతి ప్రమాణ్యమేవ చ సర్వధాసార మదద్యా నిజ కళ్యాణ హేతవే ఓం శుష్కవాదరత కేచిన్నన్యాదిస్థితి వాదిన సర్వదేవిరయం యాతి విద్యాకలహ కారిణ ఓం నాస్తికా వేద నిందక పాకాండా వేద దూషక వేదే సర్వే వినశ్యంతి విద్యాచార ప్రవర్తక ఓం యజ్ఞదాతవః కర్మస్వాధ్యాయ రతో భవేత్ ఏషేవ హి ప్రత్యుక్తః సత్యధర్మ సనాతనః ఏష ఆదేశ ఏష ఉపదేశ ఏదాదన శాసనం ఏం మన సాధితవ్యం ఏం ఉపాసితవ్యం యజ్ఞధర్మం చరామి దానధర్మం చరామి తపోధర్మం చరామి కర్మధర్మం చరామి స్వాధ్యాయ ధర్మం చరామి పునరపి యజ్ఞధర్మం చరామి పునరపి దానధర్మం చరామి పునరపి తపోధర్మం చరామి పునరపి కర్మధర్మం చరామి పునరపి స్వాధ్యాయ ధర్మం చరామి పునః పునరపి యజ్ఞధర్మం చరామి పునః పునర్విధాన ధర్మం చరామి పునః పునరుద్ధపో ధర్మం చరామి పునః పునరపి కర్మ ధర్మం చరామి పునః పునరపి స్వాధ్యాయ ధర్మం చరామి సత్యం శరణం గచ్చామి సత్యధర్మం శరణం గచ్చామి సత్యధర్మ సంఘం శరణం గచ్చామి సత్యం శరణం గచ్చామి సత్యధర్మం శరణం గచ్చామి సత్యధర్మ సంఘం శరణం గచ్చామి ఓంకార ఉచ్చరణ పితృను ఓం ఓంకార ఉచ్చరణ ఋషులను ఓం ఓంకార ఉచ్చరణ దైవర్ణం ఓం ఆవునేని తీసుకొని శాంతి మంత్రం పూర్ణాహుతి ఏదైతే చెప్తున్నామో శాంతి మంత్రం తీసుకుందాం. ఓం దోశాంతి అంతరిక్షికం శాంతి పృథువిశ్శాంతి ఆవశాంతి ఔషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మశాంతి సర్వకం శాంతి శాంతి దేవా శాంతి సామా శాంతి దేవి ఓం శాంతి 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 జయ హో మర్యాద పురుషోత్తమ రామునికి జయ హో జయ హో జయ హో. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి 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 జయ హర మహాదేవ శంభో శంకర హర లోకాస్తమస్తాస్తునో భవంతు. సో ఈ అగ్నిహోత్రం అంతా అయిపోయిన తర్వాత మనకు తెలియకుండా ఏదైనా ఒక మిస్టేక్ జరగచ్చు, అందుకోసమే మనం క్షమాపణ ముద్ర తలపైన ఇలా పెట్టుకోండి. ఓం యథాక్షర పద భ్రష్టం మంత్రహీనం యద్భవేత్ సర్వం శామ్యతాం దేవి నారాయణ నమోస్తుతే. ఓం సర్వే భవంతు సుఖినః.
Sarve santu niramaya, sarve badhani pashyantu ma kashcha dukkha bhagave. Idandi. Ippudu varaku manam chesindi oka 15 nimishalu process tho nityagini mantram. Meeku baaga practice aithe 5-10 nimishallo ayipothundi. Aithe meeku WhatsApp ki manamu agnihotramu sambandhinchina oka app untundi anamata. Mee area lo ante mee rashtram Andhra Pradesh kabatti mari meeru ekkadandi mee place Kani nenu, Loka semesta supino bhavantu jarugutundi. Ini chese variki, cheyinche variki, chuse variki, chuyinche variki, andariki kuda manchi jarugutundi. Yagnam chestene sakalamlo varshalu padi, sakalamlo pantalu vachi, sakalamlo anni jarugutayi. Okavela ee yagnayagadulu marchipovadam valla ativrushti, anavrushti. Chudandi monnati monna mee Andhra Pradesh lo Tirupati Venkala daggarane bhikaramaina varshalu kurisayi. Avuna kada? Avuna? Mereka berusaha kucair, apa nak? Anu kau tu me, berarti what? Ah, anda kali kali orang Brahmangar jepun itu kan? Brahmangar korang jepun apa? Berarti intlo nityagni hotram jayan de, nityagni hotram prachara mau tu de. Mana Hindu Muslim Kristen saya galu, ini mana wali ki, suci ki nityagni hotram eh samadhanmu. So, Govinda Rajgaru, kakka, ni dvara, prapancha ni ki, bi perlu apa binundi? Mari Raju undi, Govinda Raju, apa itu? Apa Govinda le? Nih sengkalpun jenisnya tu nado. So ikan nih Telangana nanti, mereka ke Andhra Pradesh lo. Ii Andhra lo utara samacchana lo, mereu agni mau terdeksi di sekolah mana di? Chala santosam, mila ke andar gula, prati inta, ada percilu, ammailu, abbailu, andar cina pilgunci pada walwalku, pasi pilgunci pandu muslimwalku agni mau terma acaran si, cakka wal jiwital nih, nandala wananga di sekolah nih korupun nama. So, dhanyawaad alu. Govinda Raju garu, so mee andariki evaraithe ee agnihotra deeksha teesukovalanukunna vaallu call avutundi 8096613456 yokka WhatsApp number ki meeru cheyagalugutaru. Inkemaina sandehalu unnaya Govinda Raju garu? Nenu malli meeku emaina sandehalu unte WhatsApp lo unte daniki konni prashnalaku samadhanam cheptanu. Okay, ippudu varaku aithe arthamaindi kada deeksha? Oke, terima kasih nanti. Mana nitya agni hotram live time itu nanti. Biar live ini biar kita malah follow jadi sports. Oke, na? Thank you. Loka samasta supino bhavantu. Tadastu, tadastu, tadastu. Shivam Jai Bharat. Yatra Sarbharat.